రోజు మనం త్రిభుజాల సర్వసమానత్వాన్ని గురించి నేర్చుకుంటాం ఒక సెట్ స్క్వేర్ నుండి మనం బిసిడి మరియు ఓపీక్యూ అనే రెండు త్రిభుజాలను గీశామనుకుందాం ఇవి రెండు ఒకే సెట్ స్క్వేర్ ద్వారా గీసినందున అవి ఆకారం మరియు కొలతల్లో సమానమని మనం చెప్పగలం రెండు ఆకారాలు ఒకే ఆకారం మరియు కొలతను కలిగి ఉన్నప్పుడు అవి సమానంగా ఉంటాయని మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ విధంగా బీసీడి మరియు ఓపీక్యూ ఇక్కడ సర్వసమానంగా ఉంటాయి ఒకవేళ మనం ఈ త్రిభుజాలను కత్తిరించినట్లయితే వాటిని ఒకదానిపై మరొకటి ఉంచడం ద్వారా వాటి సర్వసమానత్వాన్ని పరిశీలించవచ్చు కానీ మనం వాటిని ఎలా పడితే అలా ఒకదానిమీదొకటి ఉంచలేము మనం వాటిని సరిగ్గా సవరించి అవి ఒకదానిపై ఒకటి ఉంచాలి తద్వారా అవి ఒకదానికొకటి ఖచ్చితంగా సరిపోయేలాగా అయితే ఇక్కడ మనం కేవలం శీర్షం బీని ఓ పైన శీర్షం పీని శీర్షం సి పై మరియు శీర్షం ని శీర్షం క్యూ పై ఉంచినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కేవలం అలా చేసినప్పుడు మాత్రమే బీసీడి ఓపీక్యూ త్రిభుజాలు పూర్తిగా సరిపడతాయి మరియు బీసీడీ మరియు ఓపీక్యూ త్రిభుజాలు సర్వసమానమని స్పష్టమవుతుంది ఈ విధంగా సమానత్వ సందర్భంలో త్రిభుజం యొక్క భాగాల పోలిక అనగా మ్యాచింగ్ లేదా కరెస్పాండెన్స్ గురించి మనం తప్పకుండా గమనించుకోవాలి ఉదాహరణకు ఇక్కడ శీర్షాల పోలిక కింది విధంగా ఉంటుంది బి యొక్క మ్యాచింగ్ ఓతోనూ సి యొక్క మ్యాచింగ్ పితోను డి యొక్క మ్యాచింగ్ క్యూతోనూ ఉంటుంది ఈ శీర్షాలు ఒకదానికోటి పూర్తిగా సరిపోయాయి అదేవిధంగా ఇక్కడ మనం భుజాల పోలికను కూడా చూడొచ్చు దాన్ని మనం ఈ విధంగా చూస్తాం బీసీ యొక్క మ్యాచింగ్ ఓపీతోనూ సిడి యొక్క మ్యాచింగ్ పీ క్యూతోను మరియు బీడి యొక్క మ్యాచింగ్ ఓ క్యూతోనూ ఉంటుంది ఇదే విధంగా ఇక్కడ మనం కోణాల పోలికను కూడా చూడొచ్చు దాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం కోణం బి మ్యాచింగ్ కోణం ఓతోనూ కోణం సి మ్యాచింగ్ కోణం పీతోను మరియు కోణం డి మ్యాచింగ్ కోణం క్యూతోను వీటన్నిటినీ మనం సులభంగా ఈ విధంగా కూడా సూచించవచ్చు ఈ పోలికలన్నిటినీ మనం సర్వసమానం యొక్క ఈ గుర్తుతో చూపిస్తాం సర్వసమానత్వం యొక్క సంబంధాన్ని చూపించేటప్పుడు మనం ఈ పోలికల్ని జాగ్రత్తగా గమనిస్తాం అందువల్ల మనం ఇచ్చిన త్రిభుజాల సర్వసమానత్వాన్ని ఈ విధంగా చూపించగలం ఎందుకంటే త్రిభుజాల భాగాల పోలికల్ని మనం బాగా పరిశీలించాం కాబట్టి కానీ మనం ఈ విధంగా సర్వసమానత్వం యొక్క సంబంధాన్ని చూపించలేము ఎందుకంటే త్రిభుజాల భాగాల పోలికలు ఇక్కడ పరిగణలోకి తీసుకోవట్లేదు అంటే ఒకవేళ మనం శీర్షం బీని శీర్షం పీపైనా శీర్షం సిని శీర్షం క్యూ పైన శీర్షం ని శీర్షం పైన ఉంచడానికి ప్రయత్నిస్తే రెండు త్రిభుజాలు ఒకదానికొకటి సరిపోవని తెలుస్తుంది పోలికలను అర్థం చేసుకోవడం ద్వారా మనం సర్వసమానమైన త్రిభుజాల్లో అనురూప శీర్షాలు అనురూప కోణాలు మరియు అనురూప భుజాలు ఎటువంటివో మనం కనుగొనవచ్చు ఎలా అంటే ఇక్కడ పోలికలను చూడడం ద్వారా మనం చెప్పగలం ఇక్కడ అనురూప శీర్షాల జతలు ఉన్నాయి శీర్షం బి మరియు శీర్షం ఓ శీర్షం సి మరియు శీర్షం పి మరియు శీర్షం డి మరియు శీర్షం క్యూ అనురూప కోణాల జతలు ఉన్నాయి కోణం బి మరియు కోణం ఓ కోణం సి మరియు కోణం పి మరియు కోణం డి మరియు కోణం క్యూ ఇదే విధంగా ఇక్కడ అనురూప భుజాల జతలు ఉన్నాయి మరియు 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 ఇక్కడ ఉన్న రెండు త్రిభుజాలు BCD మరియు OPQ క్యూ వంటి ఈ రెండు ఆకారాలు సర్వసమానంగా ఉన్నప్పుడు అటువంటి సందర్భంలో అనురూప భాగాలు సమానంగా ఉంటాయి కాబట్టి కోణం బిఈక్వల్ టు కోణం ఓ కోణం సి ఈజ్ ఈక్వల్ టు కోణం పి మరియు కోణం డిఈ ఈక్వల్ టు కోణం క్యూ అదేవిధంగా భుజం బీసీజ్ ఈక్వల్ టు భుజం ఓపి భుజం సిడీఈక్వల్ టు భుజం పిక్యూ మరియు భుజం బీడీఈక్వల్ టు భుజం ఓక్యూ అని మనం చెప్పగలం ఇప్పుడు త్రిభుజం ఏబిసి త్రిభుజం డీఈఎఫ్ కి సర్వసమానంగా ఉందని అనుకుందాం రెండు త్రిభుజాల్లో అనురూప శీర్షాలు అనురూప భుజాలు మరియు అనురూప కోణాలేమిటో ఇప్పుడు మీరు చెప్పగలరా దీన్ని స్వయంగా మీరే కనుగొనండి మనం ప్రతి సందర్భంలో ఒక త్రిభుజాన్ని మరొక దానిపై ఉంచడం ద్వారా రెండు త్రిభుజాలు సమానంగా ఉన్నాయని కనుగొనలేము లేదా అటువంటి పరిస్థితుల్లో మనకు త్రిభుజాల సర్వసమానత్వం యొక్క నియమాలు సహాయం చేస్తాయి మనం వాటిని రాబోయే వీడియోలలో తెలుసుకుందాం కాబట్టి ఈ రోజు మనం త్రిభుజాల సర్వసమానత్వం గురించి నేర్చుకున్నాం తర్వాతి వీడియోలో సర్వసమానత్వానికి సంబంధించిన ఉదాహరణలను చూద్దాం